హాయ్ హలో, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఇంకా మామూలుగా ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అయితే మార్నింగ్ టిఫిన్ కోసము ఇడ్లీ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి. ఓకేనండి, ఇంక ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే 3:30 అలాగ అయిందనమాట టైము. అయితే నేను మార్నింగే నానబెట్టేద్దాం ఇడ్లీకి అనుకున్న, కానీ అయితే ఇంకా మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని ఇప్పుడు నానేస్తున్నానండి. ఇంక ఇక్కడైతేను ఉద్దిపప్పు ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను అనమాట. అంటే మీ ఇంట్లో మీరు వెతుక్కోవడం ఏమనుకోండి. నేను ఏంటంటే ఒక పద్ధతిగా ఒక డబ్బాలు ఇట్లానే వేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. అయితే మొన్న అన్నీ కూడా క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసినప్పుడు ఈ డబ్బాలోకి అంతా కూడా నా కూతురు అయితే వేసేసింది అనమాట. అయితే తనకి తెలియదు కదా ఇట్లా ఈ డబ్బాలు ఇది అన్నట్టుగా క్యాజువల్గా అన్నీ కూడా వేసేసింది. ఇంకా అట్లా అని చెప్పి చూశాను. ఫైనల్గా అయితే ఉద్దిపప్పు అయితే దొరికేసిందండి. ఇంకా నానబెట్టేస్తూ ఉన్నాను అనమాట. కాకపోతే ఇడ్లీలకు మాత్రం ఖచ్చితంగా ఒక కప్పు ఉద్దిపప్పు వేస్తే కప్పు కానీ గ్లాసు కానీ ఏదైనా సరే 3 గ్లాసులు కనుక ఇడ్లీ రవ్వ వేసారనుకోండి బాగుంటుంది. 4 గ్లాసులు వేసినా కూడా బాగుంటుందండి, ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇడ్లీ పిండి ఉద్దిపప్పు నానబెట్టినప్పుడే ఈ రవ్వ నానబెట్టండి, ఇంకా బాగుంటాయి. అప్పుడే నానబెట్టలేకుండా కనీసము ఉద్దిపప్పు మిక్సీకి వేసే ముందు ఒక 2 అవర్స్ ముందు అయినా కూడా ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టేస్తే ఇడ్లీలో చాలా స్మూత్గా వస్తాయండి. అంటే ఒక్కొక్కసారి మనము పిల్లలకి లంచ్ బాక్స్ కది ఇస్తూ ఉంటాం కదా, అయినా కూడా బాగా మెత్తగా ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడైతేను బ్రెడ్లోకి అయితే పాల్కోవా అది పెట్టానండి, బాగుంటుంది అనమాట. ఇలాగ బాగా నాకు ఇష్టం అనిపిస్తుంది. పాల్కోవా ఉట్టిగా తినేదానికంటే కూడా ఇలాగ బ్రెడ్ పైన స్టఫ్ చేసి తింటే బాగున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇలా తినేస్తాను. ఇంకా తర్వాత అయితే ఇంక ఈవినింగ్ కొన్ని వెజిటబుల్స్ అంటే ఉల్లిగడ్డలు అవి అయిపోయి ఉన్నాయి, అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు ఇంకా అలాగే రేపు మధ్యాహ్నంకి చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి వంకాయ ఆలు కర్రీ అనమాట. వంకాయ ఆలు కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, అందుకని చెప్పేసి తెచ్చాను. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఓలిగలకి చేసుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే చేసుకుందామన్నారు, అందుకని చెప్పి ఇంక వంకాయ ఆలుగడ్డ అయితే ఇంక ఇప్పుడే చేసేసాను. ఇంకా ఓలిగల ప్రిపరేషన్ అయితే ఏమీ సరిగ్గా చూపించట్లేదండి. ఇదిగోండి పిండి అయితే నానబెట్టి పక్కన పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఓలుగలు చేయడం అయితే నేను చాలా వీడియోస్లో షేర్ చేశానండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలాగ చేయాలి అంటే కందిపప్పు ఉడకబెట్టేసి మరి ఎలా చేస్తే మనకి ఓలుగలు పర్ఫెక్ట్గా వస్తాయి, చేయడం రాని వాళ్ళు కూడా బాగా ఇలా చేయొచ్చు అనేది చాలా వీడియోస్ చేశానమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి. రీసెంట్గా అయితే ఏమీ నేను పోస్ట్ చేయలేదు, కానీ ఓల్డ్ వీడియోస్లో అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మా సైడ్ ఫెస్టివల్ వచ్చిందంటే కంపల్సరీగా మేమైతే ఓలిగలే చేసుకుంటామన్నమాట. ఓలిగలు అంటే చాలా మటుకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి, కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు, అలాగే కొంతమంది భక్షాలని కూడా అంటారన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏమీ అయితే షేర్ చేయట్లేదు. ఇంకా అందుకని ఇదిగోండి బ్యాన్లు అవన్నీ కూడా ఉడకబెట్టేసి ఇంకా చాలా మటుకు అయితే రసము అలాగైనా ఉంచేయచ్చు, కాకపోతే ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుందని ఒక ఉద్దేశంతో నేనైతే ఇలాగ ఒక జాలి గింట తీసుకొని ఈ విధంగా ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా అందులోకి వేసేస్తాను అనమాట. ఎందుకంటే బ్యాలలో అయితే ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా పూర్ణం మెత్తగా అయిపోతుందండి. పూర్ణం మెత్తగా అయిందంటే అస్సలు రావన్నమాట ఓలుగలు చేయడానికి. ఇంకా తర్వాత అందులో ఉన్న వాటర్ రసం అంతా కూడా తీసేసి ఇంక ఇందులోకి మరీ బ్యాలు వేసి అదేవిధంగా బెల్లము కొంచెం ఇలాచి పొడి ఇవన్నీ కూడా వేసి సిమ్లో ఒక 5 నిమిషాలు అలాగ ఉంచేసుకొని తినేసుకుంటే సరిపోతుంది. అలాగే సోపు సొంటి పొడి కూడా వేయాలండి, బాగుంటుంది. కాకపోతే చల్లారకూడదు అనమాట. మనము బయట ఇచ్చే పాటైతే ఇలా ఇచ్చినా పర్లేదు, కానీ మనం ఇంట్లో మిక్సీకి వేసుకోవాలనుకుంటే మాత్రము పూర్తిగా చల్లారకుండా ఇప్పుడే మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే మిక్సీకి వేస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ఎక్కువ వేయలేదు, ఒక 1/2 కిలో బ్యాలు వేసాను అంతే. అందుకని ఇలాగ మిక్సీకి అయితే వేసేస్తున్నాను. మిక్సీకి వేసేసిన తర్వాత ఓలుగలు అవన్నీ కూడా చేసేసుకున్నామండి. ఇంకా ఓలుగల్లోకి ఎప్పుడైనా సరే ఆలు వంకాయ కర్రీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసం అని చెప్పి ఆ కర్రీ అయితే చేశాను అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఓలుగలు ఎలా చేయాలి ఇది అనేది తప్పకుండా మన ఛానల్లో ఉందండి, చూడండి. ఇంకా ఇప్పుడైతే లంచ్ కాదండి తినేసామన్నమాట, అంటే ఈవినింగ్ చేసుకున్నాము. ఇంకా మొత్తం చేసేసుకొని భక్షాలు అవన్నీ కూడా తినేసేసామన్నమాట. ఇంకా తర్వాత అయితేను ఇంకా ఇది మార్నింగ్ నిన్న నైట్ ఇడ్లీకి నానబెట్టేశాను కదా, ఇంకా ఇడ్లీ పిండిలోకి అయితే సోడా పొడి ఉప్పు వేసి కలిపేస్తూ ఉన్నాను.
ఇడ్లీ వేసేసిన తర్వాత ఇంకా మామూలుగా దీంట్లోకి అయితే పల్లీ చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి ఆల్మోస్ట్ పల్లీ చట్నీ బాగుంటుంది, పప్పుల చట్నీ అయినా కూడా బాగుంటుంది. కాకపోతే ఇంకా నేనైతే ఈరోజు ఇడ్లీ చట్నీ పల్లీ చట్నీని చేస్తూ ఉన్నానమాట. అప్పుడప్పుడు సాంబార్ కూడా చేస్తానండి. ఇంకా కాకపోతే ఇంక ఈరోజు వడేసాను అనమాట, ఇంకా అందుకని చెప్పి సాంబార్ అది ఏమి చేయలేదు, కేవలం ఇడ్లీ మాత్రమే చేసేసాను. ఇంకా ఇక్కడ మధ్యలో అయితే ఇంకా పల్లీల చట్నీ కోసము పల్లీలు అవన్నీ కూడా వేయించి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి టమాటా కూడా వేయించడానికైతే కళాయిలో వేయించేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ పల్లీ చట్నీ చాలాసార్లు చూసారు కదండి. కాకపోతే ఏంటంటే పల్లీ చట్నీ పల్లీలు మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించేదానికంటే కూడా సిమ్లో పెట్టి కనుక మీరు వేయించారంటే పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి, ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలాగే ఇంకా ఇడ్లీ పాత్రలోకి అయితే ఇడ్లీ పిండి అయితే వేసేస్తూ ఉన్నాను, కొంచెం ఆయిల్ అది రాసేసి. కాకపోతే ఏంటంటే ఇడ్లీ చేయడం అయితే చాలా బాగుంటుందండి, కానీ సామాన్లు కడగడానికి మాత్రం సినిమా కనపడుతుంది. ఎందుకంటే అస్సలు ఎన్ని పడతాయంటే అన్ని సామాన్లు అయితే అన్నమాట, కిచెన్ గట్టు నిండా సామాన్లే కనిపిస్తాయండి నిజంగా ఇడ్లీ చేస్తే మాత్రం. కాకపోతే ఏంటంటే ఎప్పుడు బయట ఏం తెచ్చుకొని తింటామని చెప్పి మనమైతే వద్దనుకుంటాం, కానీ నిజంగా చాలా సాలైపోతుందండి సామాన్లు కడగడానికి ఒక్కొక్కసారి. మీకేమనిపిస్తుందో తప్పకుండా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేస్తాను అన్నమాట. ఇంక ఇడ్లీకి అయితే ఇక్కడ స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి టమాటా కూడా వేగిపోయాయి, పల్లీలు అయితే ఆల్రెడీ వేయించి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతేనే ఇంకా ఇది చట్నీ వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా అలాగే ఇంకా మిగిలిన పిండి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వడ వేసుకుంటామని చెప్పాను కదా, ఇంకా వడపిండి కోసం అయితే మిక్సీ జార్ అది కూడా తీసుకొని వడపిండి మొత్తం ఆల్రెడీ నేను ఉద్దిపప్పు అయితే మార్నింగ్ నానబెట్టేసాను అనమాట, మార్నింగ్ 6 కట్ల నానబెట్టాను. ఆ ఉద్దిపప్పు అంతా కూడా కడిగేసి నీట్గా ఇంక ఇదైతే మిక్సీలో వేసేస్తున్నాను. దీంట్లోకి అయితే మనం ఎక్కువ నీళ్ళు అది ఏమి వేయకుండా కొంచెం వేయాలండి, వాటర్ ఎక్కువ వేయకూడదు. కొంచెం ఉప్పు ఒకటి వేసేసి ఇంకా తర్వాత ఇలాగ కలిపేసుకొని వడలేసుకుంటే వడలేసుకోవడం అయితే అయిపోతుంది అన్నమాట. చిన్న చిన్న చిట్టిగారులు వేసానమాట, బాగున్నాయి వడలు కూడా. ఏంటంటే మనం ఒకేసారి ఆయిల్లోకి వేసి వేయించుకోకుండా డబల్ టైం అలాగ మనం వేయించామనుకోండి ఎక్కువసేపు అయినా కూడా వడలు బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఇదిగోండి ఫస్ట్ సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ వేసి వేయించుకోవాలి. ఇలాగ వేయించేసుకుంటే మనకి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. వడలు అయితే ఇలాగ చేసేసానమాట. సో ఇంకా ఈరోజు టిఫన్ అయితేను ఇడ్లీ అలాగే వడా చట్నీ అండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఇంకా ఫైనల్గా అయితేను ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా అయితే తీసేసుకొని ఇడ్లీ అది తినేస్తూ ఉన్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం ఇంకా లైక్ చేయండి. టీవీ చూసుకుంటూ అలాగైతే తినేస్తూ ఉన్నాము.